హాయ్ అండి, నైస్ టు బి విత్ యూ. బాగున్నాను, బాగుంది. మీ ముందుకి రావటం మళ్ళీ చక్కగా చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా రాజకీయాలకు వెళ్దాం. ఫైనల్గా కన్నా లక్ష్మీనారాయణ గారిని మొత్తానికి సాక్ చేసేశారు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గాను. ఈ వార్త ఒక 15-20 రోజుల నుంచి బాగానే ఎక్కువగా వినిపిస్తున్నది. ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లతో పాటు వస్తున్నారు, ఎవరో వినిపిస్తున్నది ఎక్కువగాను. సో ఫైనల్గా అర్థమైపోయింది అన్నమాట. కానీ చాలా మంచి పని చేశారు, చాలా చక్కగా, చాలా మంచి మంచి మనిషిని, వ్యక్తిని. వీర్రాజు గారు చాలా మంచి మంచి పేరున్న మనిషి, పారదర్శకమైన మనిషి అన్నమాట. ఆయన చాలా రోజులుగా మనం వింటున్న మనిషి అన్నమాట, రాజకీయాల్లో, స్టేట్ రాజకీయాల్లో. పైగా ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి కూడాను మంచి లాయల్ పార్టీ కార్యకర్తగా ఉండటం జరిగిందనమాట. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారిలాగా పార్టీలు మారేసి కాంగ్రెస్లో ఉండి అక్కడ మినిస్టర్గా ఉండి అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి అటు ఇటు వెళ్ళిపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని కాదని మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయి మొత్తానికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక రకంగా ఆలోచించాలంటే కన్నా లక్ష్మీనారాయణ గారి పద్ధతి ఎంత పోకడలన్నీ ఒక తమాషాగా ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. అసలు ఏంటి ఈయన ఏ స్థానంలో అయితే ఉన్నాడు, ఏంటి అసలు ఆ స్థానానికి సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అందరికీ కూడా చాలా. రాజకీయాలు చూస్తున్న వాళ్ళం మనందరం 40 సంవత్సరాలుగా రాజకీయాలను చూస్తున్న వాళ్ళము, రాజకీయాల్లో మనం ఉన్నవాళ్ళం. మనకి అర్థం అయ్యేది కాదనమాట. అర్థమైంది లోపల లోపాయకార విషయం అర్థమైనా కానీ ఏంటంటే ఏంటి ఇంత ధైర్యంగా ఎందుకు అసలు ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాలేదన్నమాట. ఈయనకి యాక్చువల్గా ఏంటంటే ఎందుకు పైగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, బాగా ఒక కరుడు కట్టిన వ్యతిరేకవాదిగా మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే ఒకటే సింపుల్గా నాకు అర్థమైందంటే ఈయన ఏంటంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా పనికిరాడు, అసలు ఆ పార్టీలో ఆ ప్రదేశంలో ఆ స్థానంలో నేనే కరెక్ట్ మనిషిని అని ఆయన అనుకునే రకం అన్నమాట ఆయన. ఎందుకంటే ఎందుకట్లా అనుకునేవాడంటే ఆయన లోగడ రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, అంతకుముందు మినిస్టర్గా కూడా చేశాడు, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే అప్పుడు ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య గారు వీళ్ళందరూ టైంలో ఈ కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపించిందనమాట ఒక సందర్భంలో. ఇతను కూడా అయ్యేలాగా ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా అనేది అనుకున్నాను. సో ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, ఓహో నేను చీఫ్ మినిస్టర్ అవుతానని. ఎప్పుడైతే అవలేదో అక్క సొంత అట్లాగే దాచుకున్నాడు విషం లోపలన్నీ పెట్టుకుని ఈ మధ్య నుంచి కక్కటం మొదలుపెట్టాడు అనమాట. ఇట్లాగే ఇదే పద్ధతిలో ఉండేవాడు అజిత్ సింగ్ అని మీకు గుర్తుందో లేదో, చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. అజిత్ సింగ్ ఎప్పుడు రాజీవ్ గాంధీ మీద విషం గప్పుతూ ఉండేవాడు. ఎందుకంటే అతని ఉద్దేశం ఏంటంటే నేను వాళ్ళ అమ్మ ప్రైమ్ మినిస్టర్ అయితే మా నాన్న కూడా ప్రైమ్ మినిస్టరేను, అజిత్ నాను కా వాళ్ళ అయితే రాజీవ్ గాంధీకి ఎంత హక్కు ఉన్నదో నాకు కూడా అంతే హక్కు ఉంది ప్రైమ్ మినిస్టర్ అవ్వటానికి అని రాజీవ్ గాంధీ మీద ఒట్టి పుణ్యానికి అక్కసు వెళ్ళగక్కుంటూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే దీనికి సైకలాజికల్గా ఏంటంటే అతనికి ఇది ఒకటే అనమాట, అతను ప్రైమ్ మినిస్టర్ కొడుకు, నేను ప్రైమ్ మినిస్టర్ కొడుకు, అతనికి ఎంత అవకాశాలు ఉన్నాయో నాకు వింటా. అట్లాగే ఈ కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి ఇదనమాట. ఎందుకంటే సింపుల్గా చెప్పదలుచుకున్నా, ఎందుకంటే నేను ఈ వీడియోలో ఎక్కువ దూరం ఎక్కువ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఈ కన్నా లక్ష్మీనారాయణ గారి విషం చెమ్మటము ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5 నారాయణలతో పడదు, అసలు నారాయణ అనే పేరుతో పడదేమో అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అసలు
ఏదో నారాయణ అంటే భూతమాత అన్నట్టుగా ఉంది రోయ్ బాబోయ్ అని అంటూ ఉంటారు కదా. అట్లాగే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వారి ఆయన వైపుగా అయితే ఆయన నారాయణ అనే మాట పడేలాగా లేదన్నమాట అసలు. ఎందుకంటే నారాయణ అనే ఏ మనిషి పేరు పెట్టుకున్నా అతను జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది నారాయణ పేరు పెట్టుకున్న వాళ్ళు గోతులు తవ్వారు, కొంతమంది ఏమో ఆయన మీద అక్కసు ప్రదర్శించారు, ఇంకా కొంతమంది ఏమో ఇంకా కొన్ని రకాలుగా వాళ్ళలోనేమో నేను పేర్లు చెప్తాను, మీరు కూడా ఆలోచించుకుని మీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు, తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యి మినిస్టర్గా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి. అంతకుముందు ఇంకొక నారాయణ జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్. అసలు మ్యాక్సిమం ఎంత చెయ్యాలో, ఎంత అతనికి హాని చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హాని చేశాడు ఆ లక్ష్మీనారాయణ. ఆ నారాయణ సిపిఐ నారాయణ, ఆయన కూడా ఇట్లాంటి మనిషే. తర్వాత ఈ పంచాయతీరాజ్ పని ఈయన ప్రెసిడెంట్గా మున్సిపల్ ప్రెసిడెంట్గా చేశాడు కదా, టీడీపీలో ప్రెసిడెంట్గా చేశాడు కదా ఈ నారాయణ, నారాయణ స్కూల్స్ వాళ్ళు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ నారాయణ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మ్యాక్సిమం విషంగక్కుతూనే ఉండేవాడు. తర్వాత ఇప్పుడు ఈ కన్నా లక్ష్మీనారాయణ, ఈ ఐదుగురు నారాయణలు, నారాయణ అదే నారాయణ అంటేనే చాలు అసలు వీళ్ళని తలుచుకుంటేనే అసలు ఎప్పుడైనా నారాయణ అంటే సర్వ పాపాలు హరించిపోతాయని అని అనుకుంటూ ఉంటారు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆయనకైతేను ఈ నారాయణ అనే పేరు అచ్చిరాలేదు. బహుశా నువ్వు నారాయణ అనే పేర్లతో జాగ్రత్తగా ఉండాలేమో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపిస్తుంది. బహుశాను ఆయనకు కూడా అర్థమైతే కనుక తప్పకుండా ఈ నారాయణ అనే పేర్లు ఉన్న వాళ్ళతో దూరంగా ఉంటారని నా ఉద్దేశం అన్నమాట. సో ఇదనమాట నారాయణ కథ, ఇది నేను గమనించిన విషయం అన్నమాట. సో ఈ వీడియో ఇంతే సరదాగా మాట్లాడుకున్నాము మనం, సరదాగా ఈ విషయాన్ని చర్చించుకున్నాము. ఇంతవరకు ఈ వీడియో ఆపేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోల్ని లైక్ చేస్తూ ఉండండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు తప్పకుండా ప్రెస్ చేయండి, అప్పుడే నా లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయి. తప్పకుండా ఈ పని చేయండి. సో ఉంటాను, లవ్ యూ ఆల్, బై అండి, లవ్ యూ ఆల్.